మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, దుర్మార్గపు ప్రభుత్వం, వాళ్ళు కూడా కొంతమంది నాయకులు ఇంకా గతాన్ని మర్చిపోయలేరు, మర్చిపోవట్లేదు. అలా ఇంకా గతాన్ని, ఇంకా గతంలో మేము అధికారంలో ఉన్నా అన్న అహంకారంతో ఇంకా ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు కనుక గతంలో కూడా నేను మాట్లాడాను, 2-3 సందర్భాల్లో మాట్లాడాను నేను. వాళ్ళు మరీ ఇదే విధంగా ఉంటే కనుక వారందరికీ ఏ రకమైన తగు పరిష్కారం చేయాలనేది ఆలోచించేసి పూర్తిగా ప్రతి ఒక్క నాయకుడిని, వైసీపీ నాయకుడిని కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారంలో ఈ కూటమి ఉంది, అధికారంలో కూటమి అవకాశం కల్పించారు ప్రజలు. మాపై నమ్మకం తోడు అవకాశం ఇచ్చారు. మీపై మీరు చేసిన అవినీతి కానీ, అహంకార అడ్డంకులు కానీ అన్నీ చూసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ప్రజలు. మీరు ఇంకా అదే ఒరవడిలో, అదే పరిస్థితిలో మీరుంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తున్న, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా సరే, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ఏదైనా అవసరం ఉంటే ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలే తప్ప కానీ మీరు మితిమీరిన అహంకారం కనుక చూపిస్తే కనుక ఏ రకమైన చేయడానికన్నా మేము తగ్గం. దయచేసి చెప్తున్నా ప్రత్యేకంగా, ఇవాళ ప్రజల కోసం పనిచేద్దాం మనం, ఫోటోల కోసం కాదు, ప్రజల పక్షాన ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే ఈ కూటమి, మా నాయకులు, మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినట్టు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వేరు మహిళలు, మహిళలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.